ఇక కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కొడంగల్ ప్రజలు అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా వాళ్ళ బాధలు చెప్పుకుందామని వస్తే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గోడు వెళ్ళవేసుకుందామని వచ్చిన పలు గ్రామాల ప్రజలను అరెస్టులతో బెంబేలెత్తించారు పోలీసులు ఫార్మా కంపెనీలతో తమ జీవితాలు ఆగమైతున్నాయని తమను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకోవడానికి మూడు గ్రామాల ప్రజలు సిద్ధమయ్యిండ్రు సోమవారం కొడంగల్ పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇక దుద్ధ్యాల మండలం పోలేపల్లి హకీంపేట రాగచర్ల గ్రామాల ప్రజలు ధరలు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఈ మూడు గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారు అయితే వారిని ముఖ్యమంత్రి వరకు వెళ్ళనివ్వకుండా పోలీసు అదుపు అదుపులోకి తీసుకొని ఈ రైతులను ఆగం చేసే పరిస్థితి చూడండ్రి ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతున్నది ఏంటంటే ఎంతసేపు తెలంగాణ ప్రజలను ఆగం చేయాలి నట్టేట ఉంచాలి మోసం చేయాలి ఇంకా ఏమీ లేదు ఇంకొకటి ఇక్కడ ఇది కనబడతా ఉన్నది కదా సరే కొడంగల్కి ఐదు వేల కోట్లు తీసుకోకపోయినా కొడంగల్ని అభివృద్ధి చేస్తా ఉన్నా డెబ్బై ఐదేళ్ళు కొడంగల్ నివలు పట్టించుకోలే కాంగ్రెస్ వాళ్ళే కదా ఉన్నది ఉమ్మడి పాలనలో అరవై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కదా ఉన్నది మరి కొడంగల్ ఎట్లా తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ ఏలవడలనే పచ్చగా అయిందని చెప్పేసి మీ కాంగ్రెస్ మేధావులు మాట్లాడతారు కదా సారీ మన కాంగ్రెస్ మేధావులు మాట్లాడతారు కదా మరి ఇలా కొడంగల్ ఒక్కటే ఎందుకు అభివృద్ధి కాలే డెబ్బై ఐదు అభివృద్ధికి నోచుకోలే కొడంగల్ అంటే తెలంగాణ రాష్ట్రం అంతటా పచ్చగా చేసి చూపెట్టారు కదా కాంగ్రెస్ వాళ్ళు మరి ఇలా కొడంగలే ఎందుకు కొడంగల్ ఎందుకు అభివృద్ధి కాలే అన్ని అభివృద్ధి అయినాయి అని చెప్పినప్పుడు కొడంగల్ కూడా అభివృద్ధి అవుతుంది కదా మొత్తం మీద ఏడ పచ్చగున్నది ఆ పచ్చగున్నదాన్ని లాబట్టుకుపోయి కొడంగల్లా పెడతా అని ఎదురు చూస్తావు నువ్వు ఐదు వేల కోట్లు ఏం చేసినావు మరి ఐదు వేల కోట్ల పని ఏం చేసి పెట్టిండు కొడంగల్ ప్రజలు ప్రశ్నించాలే లేకపోతే కొడంగల్లా ఆయన బంగ్లాలు ఉన్నాయా ఐదు వేల కోట్లు లేకపోతే ప్రజలకు ఏమైనా చేసి పెట్టిండా కొడంగల్ ప్రజలు ప్రశ్నించాలే ఏడ శంకుస్థాపనలు ఏడ శిలాపలకాలు పలకాలు వాతినవు లేకపోతే ఏడ కట్టడాలు కట్టినవు ఏడ నిర్మాణాలు చేపట్టినవు ఈయన నూట ముప్పై కోట్లతోని యాదాద్రి భువనగిరి గుట్ట యాదగిరిగుట్టకాడబెట్టిన మెడికల్ కాలేజ్ ఆయనతో ఆపట్టుకొని పోతివి అది నువ్వు తీసుకుపోయినట్టు ఎట్లయితుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే సొంత నిధులు లేకపోతే రాష్ట్ర నిధులు లేకపోతే కేంద్రం నుంచే మనం మంజూరు చేసుకొని పెట్టుకోన్రీ కాకపోతే ఒక దగ్గర పోయిన ప్రభుత్వము ఒక దగ్గర పెట్టిన కళాశాల ఇక ఆ ప్రాంత ప్రజలకు అవసరం లేదు నల్లగొండ మంత్రులకు ఉండాలి మెడికల్ కాలేజ్ అప్పనంగా అప్పచెప్పి కూర్చున్నారు తీసుకుపోతుంటే చేతులు కట్టుకొని కూర్చున్నారు దద్దం ఇంక ఇలా మీరు వచ్చి మాట్లాడతారు